దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. నేటి నుంచి నెల 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు దసరా మహోత్సవాలు జరగనున్నాయి మరియు దేవి నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నారు. మొదటి 9 రోజులు జగన్మాతను ఆరాధిస్తారు. శరణ నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ 9 రోజులు చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి, దేవదానవులు పాల సముద్రాన్ని మాదించినప్పుడు విజయదశమి రోజున అమృతం ఉద్వయించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ఈ రోజు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సూర్యవంశి ఆర్కిటెక్ట్ సమాజ్ రామయ్య, బౌలి పాలమూరు గౌరవ అధ్యక్షులు, కె శివరాములు అధ్యక్షులు, రాజు ప్రధాన కార్యదర్శి, రాకేష్ కమ్లేకర్, రాజేష్ శంకర్, మహేందర్, బాలాజీ, రాజేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నరసింహులరావు, శీను శ్రదన్నాథ్, కోమల్, నిఖిల్, వెంకటేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాకేష్ కమ్లేకర్. సూర్యవంశ ఆర్యకటిక్ సమాజ్ నుంచి సూర్యవంశ ఆర్యకటిక్ సమాజ్ రామాయపల్లి పాలమూరు నుంచి గత 11 సంవత్సరాల నుంచి మేము నవరాత్రి ఉత్సవాలను చాలా భక్తి శ్రద్ధలతో మరియు ఘనంగా నిర్వహించుకుంటాము. ఇట్టి ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు తొలి రోజు అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మా ఈ 9 రోజులు కూడా మా యొక్క సమాజం మొత్తము భక్తి శ్రద్ధలతో మరియు ఉపవాస దీక్షలు చేపట్టి చాలా పవిత్ర భావంగా భావించి అన్నదాన నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతిరోజు మన వేదాలు మరియు ఉపనిషత్తులు, మన పురాణాలైనటువంటి రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి ఈ విషయాలపై క్విజ్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కనీసం ఈ నవరాత్రులలో మన సమాజం గురించి, మన ధర్మం గురించి తెలుసుకోవాలని, అదే ఆ విషయాలని మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. మరియు ప్రతిరోజు నిత్యాన్నదానంతో పాటు లలిత సహస్రనామము మరియు కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా జయ మాత. నా పేరు రాకేష్ కమ్లేకర్. మేము సూర్యవంశ ఆర్యకటిక్ సమాజ్ రామాయపల్లి పాలమూరు గత 11 సంవత్సరాల నుంచి
ప్రతిమా ప్రశాంతంగా ఇవ్వడం జరుగుతుంది. జై మాతాది. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పుట్నాల బట్టితో అమ్మవారి నవరాత్రులు జరపబడుతున్నాయి. పుట్నాల బట్టి వారు అమ్మవారిని ప్రతిష్ఠించి నవరాత్రులు జరుపుకొని ఎంతో ఆనందదాయకంగా జరుపుకొని మా యొక్క పుట్నాల బట్టిని అభివృద్ధి అమ్మవారిని కాంక్షిస్తూ ఎంతో భక్తితో కొలుస్తున్నాం. దేవీ నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి. కావున పాంచవరస పుట్నాల బట్టి నందువల్ల మేము ఇప్పటికీ 7వ సంవత్సరం అమ్మవారిని పెట్టుకున్నామండి. సో ఈ 9 రోజులతో యజ్ఞాలతో పూజ కార్యక్రమాలతో అన్ని దిగ్విజయంగా జరగాలని మా యొక్క ఆశిస్తూ కోరుతున్నాము. అట్లాగే ఇక్కడ ఉన్న పాంచవరస పట్టణ ప్రజలందరికీ, మరిన్నాయ పట్టణ ప్రజలందరికీ ఎల్లవెల్లలా అన్ని రకాలుగా అభివృద్ధి చేకూరాలని ఆశిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అంబాభవాని మాతాకి జై. మేము 2014 సంవత్సరం నుంచి పుట్నాల బట్టి అస్తంఖాన్ స్ట్రీట్ లో మేము అమ్మవారిని పెడుతున్నాము. ఇది 7వ సారి. ప్రతిసారి ఘనంగా వేడుక చేస్తున్నాము. మాకు ప్రతిసారి ఫస్ట్ నుంచి మేము పెట్టినప్పుడు మాకు అంతా మంచి శుభం అవుతుంది. అమ్మవారు పెట్టిన నవరాత్రుల్లో 9 రోజులు యాగాలు, యజ్ఞాలు, ప్రతిరోజు అభిషేకాలు, భక్తులందరూ ఎంతో అధికంగా వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకుంటారు. ఈ సంవత్సరం కూడా యథావిధిగా, పోయినసారి కొంచెం కరోనా నుంచి కొంచెం తక్కువైనా, ఈసారి యథావిధిగా మేము అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు చేస్తున్నాము. మాకు ఎంతో సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉంటాయని కోరుకుంటున్నాము. జై అంబాభవాని మాతాకి జై.